పెద్దలు ఇంత లేట్ అయినా కూడా ఇంకా ఓపిక సభలో కూర్చున్న మీ అందరికి నమస్కారం. మిత్రులారా, ఇంతకుముందు మాట్లాడిన అర్థం చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ జేఎస్ని ఏర్పాటు చేసుకున్నారు, ఎన్ని కష్టాల గురించి ఈ జేఎస్ని ఇస్తాగా తీసుకొచ్చారు అని దాంట్లో రైల్వే జేఎస్ని గురించి ఈరోజు ఇంతమంది వ్యక్తులు మాట్లాడుతుంటే రైల్వే ఉద్యోగ డెఫినెట్గా నాకు చాలా గర్వకారణం. నాలుగు సంవత్సరాలుగా రైల్వే చేసి నడిపిస్తూ ప్రతి సంవత్సరం ఒక డైరీ విడుదల చేస్తూ దాంట్లో అవుట్ సైడర్స్కి అయితే రైల్వే గురించి చాలా ముఖ్యమైన సమాచారం ఇస్తూ జేఏసీ తరఫున ఈ జేఏసీ మన తెలంగాణ ప్రజలకి చేస్తున్న సేవను కూడా నేను ఎంతైనా అభినందిస్తున్నాను. సమయం చాలా అయిపోయింది, ఒక రెండు విషయాలు మాత్రం నేను మాట్లాడుకున్నాను. ముఖ్యంగా నా ముందు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా జనరల్ ఒక విషయం మాట్లాడారు, రైల్వేలో ఉద్యోగాల గురించి, రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాలు, రైల్వేలో యాక్ట్ అప్రెంటిసెస్, గ్రూప్ సి అండ్ గ్రూప్ డీ ఉద్యోగాల గురించి. అంబేడ్స్ ఈ మార్గ పరిస్థితుల్లో ఒకప్పుడు రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాలు ఎక్విప్మెంట్, గ్రూప్ సి ఉద్యోగాలు ఎక్విప్మెంట్ కూడా రైల్వే ఇంటర్నల్గా జరిగే ఇంటర్నల్ సోర్సెస్ నుంచి. కానీ మీకు తెలుసు, ప్రపంచం అంతటా కరప్షన్ పెరిగిన విధంగా రైల్వేలో కూడా జరిగిన తర్వాత దీనికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని, రైల్వే రిక్రూట్మెంట్ కమిషన్ అని పెట్టి ఈ నియమించే హక్కు అయితే ఉన్న ఉద్యోగుల్ని హక్కులు తీసుకుని అవన్నీ కూడా కమిషన్ ట్రాన్స్ఫర్ చేసిన కారణంగా ఈరోజు జనరల్ మేనేజర్ స్వయంగా తన ఇంట్లో ఒక ప్యూన్ కూడా నియమించుకోవాలంటే దానికి ప్రొసీజర్ ఉన్న పరిస్థితి ఈరోజు రైల్వేలో ఉంది. దానికి ఎవరిని బదనం చేయాలంటే మనం చెప్పలేము. ఒకప్పుడు అధికారం ఉంటే దాన్ని మిస్యూజ్ చేశారు, అధికారం లేకపోయింది, దాని ఎఫెక్ట్ ఈరోజు ఏర్పడుతుంది. ఈరోజు రైల్వేలో స్థానికేతరులు వస్తున్నారు అంటే దానికి కారణము రాజ్యాంగంలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, బికాస్ ఉద్యోగం వరకు అందరికీ సమాన హక్కులు కల్పించాలని భారత రాజ్యాంగం అయితే కల్పిస్తోందో ఆ కింద గ్రూప్ సి ఉద్యోగాలకు ఎక్కడెక్కడో వచ్చి ప్రపంచంలో ఎక్కడ భారతదేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చి ఎగ్జామ్ రాసుకోవచ్చు అనే ఒక ఇది ఉన్న కారణంగా ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ మీకు సభకు చెప్పదలుచుకున్నాను. దీని మీద చాలా కోర్టు కేసులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అని రైల్వేలో ఒక ఉద్యోగి తను రిటైర్ అయిపోయి తన జగలో తన పిల్లలకి ఎవరైనా ఉద్యోగం కల్పించుకోవాలని దానికోసమని రైల్వే యూనియన్ కొట్లాడి లాస్ట్ చేస్తే గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ఒక ఉద్యోగి ఉద్యోగం దిగిపోతే ఆ ఉద్యోగి ఎక్కడైతే పనిచేస్తున్నాడో అదే డిపార్ట్మెంట్లో అదే ఉద్యోగంలో కొడుకుని పెట్టడానికి, కొడుకును కూతురు ఉంటే పెట్టుకోవడానికి మనం రూల్స్ తీసుకుని వస్తే బోర్డులో ఉన్న అధికారులు ఎటువంటి కండిషన్లు పెట్టారంటే దాని మీద కూడా పడ్డాను కోర్టు కేసు. అది ఇల్లీగల్ అని, అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పి జైపూర్ హైకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్, జైపూర్ సిఐటి ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఉంది. సో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి రైల్వేలో ఉంది. రైల్వే మజదూర్ యూనియన్గా మావత్ కృషిగా ఈ రైల్వే యాక్ట్ అప్రెంటిసెస్, ఇదివరకు రైల్వే యాక్ట్ అప్రెంటిసెస్ కూడా దేశంలో ఒక ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కడి నుంచైనా ఎవరైనా వచ్చి బీహార్ నుండి బెంగాల్ నుండి కూడా మనిషి వచ్చి ఐఐటి సర్టిఫికేట్లు దొంగవో నిజమో పెట్టి రైల్వే యాక్ట్ అప్రెంటిస్గా జాయిన్ అవుతుంటే మజదూర్ యూనియన్ ఆ ఇష్యూ టేకప్ చేసి మన వర్క్షాప్ బ్రాంచ్ వాళ్ళు దాన్ని బాధ్యత తీసుకొని రెండు రోజులు నిరాలక్ష్య చేసి చివరికి కోర్టులో పోయి ఛాలెంజ్ చేసిన కారణంగా ఆ మాస్టర్ సర్కులర్ 8 ప్రకారము ఈరోజు ఈ గ్రూప్ యాక్ట్ అప్రెంటిసెస్ వరకు మనము లోకల్గా మన స్థానికులకి మాత్రమే ఇప్పించుకోగలడానికి మనము అడ్మినిస్ట్రేషన్ని ఒప్పించగలిగాం. అయితే ఇందులో చిన్న సమస్య ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ ప్రొవిజన్స్ ఏదైతే వర్కౌట్ చేస్తున్నారో అది ఎవరు చేయాలని జనరల్ మేనేజర్ అంటారు. ఇది కూడా మేము ఆర్సీ లాంటి ఒక ఏజెన్సీకి అప్పచెప్తామని, కానీ మధురైనగా మేము అది ఒప్పుకోలేదు. మేము మొన్న పేరులో చాలా క్లియర్గా చెప్పాము, ఏ వర్క్షాప్ అప్రెంటిసెస్ మీద అపాయింట్ చేస్తున్నారో ఆ వర్క్షాప్ యొక్క చీఫ్ వర్క్షాప్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అతనికి ఆ నియామకానికి అధికారం ఇచ్చి చేస్తేనే ఈ యొక్క సమయకు మనకి ఫలితం ఉంటుంది. స్థానికులు ఉద్యోగం రావాలంటే అదొకటి దాన్ని. ఈ రోజున అప్రెంటిస్గా అతను వచ్చిన తర్వాత కూడా నిజానికి అప్రెంటిస్ యాక్ట్లో ఉద్యోగానికి గ్యారంటీ లేకపోయినా కొంతకాలం తర్వాత రేపు ఫ్యూచర్ రిక్రూట్మెంట్ అప్రెంటిస్కి మనము రిఫరెన్స్ ఇప్పించి అతను ఉద్యోగం ఇప్పించాలి. గ్రూప్ సి అండ్ గ్రూప్ డి ఉద్యోగాల వరకు నేను ఇదివరకే చెప్పాను, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తరహాలోనే రైల్వే రిక్రూట్మెంట్ ఆర్ఆర్సి అని రైల్వే రిక్రూట్మెంట్ కమిషన్ పెట్టి గ్రూప్ డి ఉద్యోగాల్ని పూర్తి కూడా కేంద్రీకరించి రైల్వే బోర్డు లెవెల్లో మానిటర్ చేస్తాను. దీనికి మనం రాజకీయంగా కొట్టాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు ఈరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా లాబింగ్ ఎవరు ఎక్కువ చేయగలరో ఆ స్టేట్లకే బెనిఫిట్ వస్తున్నాయి. గత 30 ఏళ్ళ
charitra meer chusukunte railway lo, railway ni Bihar, Bengal, pranthalaku chendina rajakeele purtiga kabza chesina railway mantri sir. Meeku telusu aaya pranthalo enta abhivruddhi jarigindi railway. దురదృష్టవశాత్తు మన దగ్గర నుంచి రైల్వే మంత్రిత్వ శాఖలో పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ మంది, అది కూడా సహాయ మంత్రిగా ఉన్నారు తప్పించి క్యాబినెట్ మంత్రిగా ఇప్పటిదాకా ఎవరు లేరు. సో ఈరోజు మనము రాజకీయంగా బలపడి కేంద్రంలో ఒక నిర్ణయం నిర్ణయాధికారిని మనం చేపడితే కానీ మన ప్రాంతానికి కావాల్సిందిగా రైల్వే చట్టంలో మార్పులు తెచ్చుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో రైల్వేలో స్థానిక ఉద్యోగులు ఇవ్వడం కొంచెం కష్టమైన పని. ఎందుకంటే వీళ్ళన్నింటికి కూడా కాన్స్టిట్యూషన్ అంటే చెప్తున్నారు ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇవన్నీ చెప్పి ఓపెన్ నోటిఫికేషన్ ఇవ్వడము, ఆ ప్రకారం ఎవరెవరో రావడము నో అవన్నీ న్యాయంగా జరుగుతున్నాయంటే మనం ఒప్పుకోవాలి. ఇక్కడ న్యాయంగా జరగట్లేదు, దానిలోనూ దొనంబర్ దంతాలు జరుగుతున్నాయి. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు చేసుకుంటున్నాడు. ఉదాహరణకి ఒక పర్టికులర్ ఏరియా నుంచి బీహార్ లాంటి ప్రాంతం నుంచి ఎక్కువమంది రిక్రూట్ అవుతున్నారు. వాళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత కూడా జాయిన్ ఆరు నెలలకే నేను మళ్ళీ బీహార్ పోతాను మళ్ళీ అప్లికేషన్లు అన్ఫార్చునేట్లీ దానికి మళ్ళీ రాజకీయ నాయకుల ఏమంటారు రికమెండేషన్లు సపోర్ట్లు. ఇది ఈరోజు రైల్వేలో ఉన్న పరిస్థితి. నేను మీకు చెప్పదలుచుకోవాలంటే మొట్టమొదటగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనే విషయంలో రైల్వే ఆయమంతో మాట్లాడింది మజ్దూరింది. దీనికి ఒక కారణం ఉంది, రైల్వే కట్ట మీద పనిచేసే కార్మికుడు ఎంత ఉంటాడో వాడిని తీసుకొచ్చి భాష రావడం బీహారం ఉన్న మిగతా పెట్టాడు, అక్కడ వాడికి భాష రాదు, అక్కడ కట్ట ఉందా కుంట ఉందా చెరువు ఉందా వాడికి ఏం తెలియదు, గట్టిగా బాణొస్తే వరదొస్తే ఏం చేయాలో తెలియదు. మేము మొదటి నుంచి చెప్తున్నాము ఆ ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే ఇవ్వాలి, బికాజ్ వాడికి స్థానికత్వ పరిచయాలు ఉంటాయి, మంచి చెడు వాడికి తెలుస్తుంది, వరదొచ్చినా వాళ్ళొచ్చినా అక్కడ ఏమున్నాయి పరిస్థితులు వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడో బీరవాన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రాక్ మంది వేస్తే ట్రాక్ ఏమన్నా ఏం చేయలేని పరిస్థితి, వాడికి భాష రాదు, లోకల్ పరిచయాలు లేవు. సో ఈ కారణంగా గ్రూపీ ఉద్యోగాల్ని కంపల్సరీగా స్థానికులకి ఇవ్వాలి అని మొట్టమొదటిగా అడిగింది మంత్రులు. మేము ఆ ప్రయత్నం సఫలీకృతం అయ్యామా లేదా అనేది సమయమే చెప్తుంది. అట్లాగే ఒక పర్టికులర్ జనరల్ మేనేజర్ ఉన్నప్పుడు తమిళనాడు నుంచి వచ్చిన ఒక జనరల్ మేనేజర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు ఎస్సీలు లేనట్టుగా తమిళనాడు నుంచి కొంతమంది ఎస్సీ నెస్సీ నిధులు ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తే అపోజ్ చేసింది ఇదే మస్తుంది. మిగతా అసోసియేషన్ ఎన్నులు ఎన్ని ఉన్నా వాళ్ళు ఎవరు ఆ రోజు మాట్లాడలేదు. ఆయన ఐసీఎఫ్ మద్రాసులో ట్రైన్ అయిన కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తే ఆ రోజు గడబెట్టింది ఇదే మస్తుంది. అయితే నేను దాన్ని చెప్పిన విధంగా దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని లీగల్ సమస్యలు, కొన్ని అదర్వైజ్ ఉన్న సమస్యలు. నేను ఒకటే మీకు ఈ డైరీ దీనికి నన్ను పిలిచిన సందర్భంగా నేను ఒక మాట మీకు చెప్పదలుచుకున్నాను. మన స్థానిక కుల ప్రయోజనాలు కాపాడడం కోసం మజ్దూర్ యూనియన్గా స్వచ్ఛండి మజ్దూర్ నేషనల్ జనరల్ సెక్రటరీగా అట్లాగే హింద్ మజ్దూర్ సభ తెలంగాణ రాష్ట్ర కమిటీ జనరల్ సెక్రటరీగా మా సాయశక్తిగా మేము కృషి చేస్తాను. మీ అందరికీ హామీ ఇస్తూ ఈ తెలంగాణ జేసీకి ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.